యూట్యూబ్ ఓకే నా చూడండి ఇక్కడ మొన్నటి వరకు ఏదైతే వెబ్సైట్ మీరు చూసారో ఆ వెబ్సైట్ తో ఇంకా మీకు పని లేదు ఫస్ట్ పాయింట్ అండ్ ద సెకండ్ పాయింట్ ఇప్పటి నుంచి ఇక్కడ చూడండి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని స్క్రీన్ పైన కనిపిస్తుంది కనిపిస్తుందా స్క్రీన్ ప్లీజ్ కన్ఫర్మ్ ఎస్ సార్ కనిపిస్తుంది సార్ ఎస్ సార్ ఓకే డన్ ఓకే డన్ ఇక్కడ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఇది ఏదైతే ఉందో ఇక్కడ అన్ని మొత్తం ఇక్కడ లైక్ ఆ ఎంట్రన్స్ టెస్ట్ కి సంబంధించి వెబ్సైట్స్ ఉంటాయి అంటే లైక్ మీ హాల్ టికెట్ కావచ్చు మీ రిజల్ట్ డిక్లరేషన్ కావచ్చు అన్ని కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట బేసిక్ గా ఓకేనా తర్వాత ఎప్పుడు కూడా లైక్ ఒక కొన్ని ఇయర్స్ నుంచి కూడా ఏం జరుగుతుందంటే మీకు ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించిన వెబ్సైట్ ఒక వెబ్సైట్ ఉంటుంది కౌన్సిలింగ్ సంబంధించిన వెబ్సైట్ వచ్చి ఇంకొక వెబ్సైట్ ఉంటుంది ఇక్కడ మీకు ఇప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి అడ్మిషన్స్ అని ఉంది కదా ఇక్కడ దీని గురించి మాట్లాడితే ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు ప్రెసెంట్ రెండు జరుగుతున్నాయి ఒకటి OAMDC అనేది ఒకటి జనరల్ యూజీ ప్రోగ్రామ్స్ ఒకటి తర్వాత APESET 2023 ఓకేనా దీనిపైన మీరు క్లిక్ చేసుకోవాలి ఇంకా దీన్ని మీరు బుక్ మార్క్ చేసుకొని పెట్టుకోవాలి ఇదే మీకు ఇప్పటి నుంచి మీ కాలేజీ అలాట్ అయ్యే వరకు కూడా మీరు ఫాలో అయ్యే వెబ్సైట్ వచ్చి ఇదేనమాట నా వాయిస్ క్లియర్ గా ఉందా ప్లీజ్ కన్ఫర్మ్ ఒక్కసారి కన్ఫర్మ్ చేయండి ఎస్ సార్ క్లియర్ సార్ వాయిస్ ఓకే డన్ ఓకే డన్ సార్ ఓకే 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 డన్ మీరు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఫామ్స్ అని ఉంటాయి అమ్మ ఓకేనా మీకు ఇక్కడ లైక్ మీకు సంబంధించిన లైక్ డిఫరెంట్ థింగ్స్ అన్ని కూడా ఇక్కడ అప్డేట్ చేస్తూ ఉంటారు మీరు ఫిల్ చేయాల్సినవి కావచ్చు ఇప్పుడు రేపు పొద్దున మీరు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఫామ్స్ వచ్చేస్తాయి మీకు ఓకేనా ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు మీరు సో క్లిక్ చేస్తే మీరు లైక్ యూ కెన్ అప్లై తర్వాత లైక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత కొంతమంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో సర్టిఫికేట్స్ సరిగ్గా అప్లోడ్ చేయరు చేయనప్పుడు వాళ్ళకి రీ అప్లోడ్ ఆప్షన్ కూడా ఇక్కడే వస్తుంది ఓకేనా ఇలా సర్టైన్ థింగ్స్ మీకు ఇక్కడ మీరు చేసే పనులన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి ఓకేనా ఇది ఇంకా యాక్టివ్ అవ్వలేదు 14th నుంచి మీకు ఎనేబుల్ అవుతుంది రిజిస్ట్రేషన్స్ అప్పుడు ఇక్కడ లైక్ ఫామ్స్ వస్తాయి అన్నమాట ఓకేనా వీటి గురించి మర్చిపోండి ప్రెసెంట్ ఓకేనా జస్ట్ మీరు ఇక్కడ ఓవర్వ్యూ చూడండి ఇది వచ్చిన తర్వాత చెప్తే బాగుంటుంది బట్ ఇక్కడ రాలేదు కాబట్టి దీని గురించి మర్చిపోండి కాసేపు ఇక్కడ చూడండి ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్లోడ్స్ డీటెయిల్ నోటిఫికేషన్ ఇక్కడ ఇచ్చారు ఓకేనా స్పోర్ట్స్ గేమ్స్ ఏ స్పోర్ట్స్ ఏ గేమ్స్ ని కన్సిడర్ చేస్తారు అనేది లిస్ట్ ఇచ్చారు ఆ హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ ఇచ్చారు ఇక్కడ పబ్లిక్ నోటీస్ ఆన్ లోకల్ ఏరియా లోకల్ ఏరియా ఎవరు వస్తారు లోకల్ ఏరియా కింద అనే దాని గురించి ఇచ్చారు ఇక్కడ ఎన్సీసీ ప్రయారిటీస్ ఎన్సీసీ లో కూడా ఎవరికి ప్రయారిటీస్ ఇస్తారు అనేది ఇచ్చారు క్యాప్ ప్రయారిటీస్ క్యాప్ ప్రయారిటీస్ ఎలా ఉంటాయి అనేది ఇచ్చారు క్యాప్ అంటే ఇక్కడ ఆర్మీలో వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క పిల్లలమ్మ క్యాప్ అంటే క్యాప్ కేటగిరీ క్యాప్ కేటగిరీ అంటే తర్వాత పిహెచ్ కేటగిరీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓకేనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి స్కౌట్స్ గైడ్స్ ఓకేనా ఇది కూడా ఎన్సీసీ లాంటిదే స్కౌట్స్ అండ్ గైడ్స్ తర్వాత స్పోర్ట్స్ గేమ్స్ ప్రయారిటీస్ అంటే వాళ్ళకి ఇచ్చే ప్రయారిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది అక్కడ మెన్షన్ చేశారు ఓకేనా మీరు ఇది జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ నేను తర్వాత మీకు నోటిఫికేషన్ గురించి చెప్తాను రేపు వచ్చి మీకు మీ యొక్క అప్లికేషన్ ఫిల్ చేయాలి కదా దాని గురించి చెప్తాను ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకప్పుడు లైక్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది చాలా క్లియర్ గా ఉండేది అంటే మనము ఈజీగా చదివి అర్థం చేసుకొని మనం యొక్క స్టెప్స్ ఏదైతే ఉన్నాయో అవి పెర్ఫామ్ చేయొచ్చు స్టెప్స్ అంటే ఇక్కడ మీకు లైక్ ఫీ పేమెంట్ చేయటం కావచ్చు కౌన్సిలింగ్ ఫీ తర్వాత మీ సర్టిఫికేట్స్ ఏమన్నా అప్లోడ్ చేయటం కావచ్చు తర్వాత ఆన్లైన్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవి స్టెప్స్ అనేవి చాలా క్లియర్ గా మెన్షన్ చేసేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు అంత క్లియర్ గా ఉండట్లా అంత ఈజీగా ఉండట్లా గవర్నమెంట్ డాక్యుమెంటేషన్ ఎంత కష్టంగా ఉంటుందో చదివితే అర్థం చేసుకోవటం అలా ఉంటున్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి లాస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ కాదు అంతకు ముందు ఇయర్ ఐ థింక్ సో 2-3 ఇయర్స్ నుంచి ఎందుకంటే ప్రీవియస్ గా వేరే వాళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు ఏపీ ఆన్లైన్ అని కింద కనిపిస్తుంది కదా వీళ్ళకి ఇచ్చారనమాట సో కొంచెం డాక్యుమెంటేషన్ అనేది అంత ఈజీగా అయితే ఉండట్లేదు కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఎక్కడ కేర్ఫుల్ గా ఉండాలనేది నేను చెప్తాను జస్ట్ వెయిట్ ఇవి బేసిక్ థింగ్స్ ఓకేనా ఇక్కడ మీరు ఒకసారి డేట్స్ చూసుకోండి ఈ డేట్స్ చూసుకుంటే మీకు మీ ఇన్ఫర్మేషన్ మొత్తం డీటెయిల్ నోటిఫికేషన్ లో ఉంది అప్పటి వరకు వెయిట్ చేయండి ఓకేనా డోంట్ రన్ అవే ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ డేట్స్ ఏవైతే ఇచ్చారో మీరు ఈ డేట్స్ అన్ని కూడా మీరు ఎక్కడైతే ఎక్కువగా రెగ్యులర్ గా మీ రూమ్ గా మీ టేబుల్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మీ టేబుల్ దగ్గర కానీ లేదంటే మీ మొబైల్ స్క్రీన్ పైన కానీ లేదు అంటే
లైక్ ఒక పేజీ మీద రాసుకొని మీకు ఎప్పుడు కనపడే విధంగా ఈ డేట్స్ అన్ని మీ దగ్గర ఉండాలి. డేట్స్ అన్ని మీ దగ్గర ఎప్పుడు కనపడే విధంగా, లైక్ ప్రతిసారి వెబ్సైట్ ఓపెన్ చేసి చూడటం కాదు. ఈ డేట్స్ ఏవైతే ఇంపార్టెంట్ డేట్స్ అని ఇచ్చారో ఇవి మీకు లైక్ మీ మైండ్ లో ఉండాలి. మర్చిపోవద్దు, నేను మళ్ళీ చెప్తున్నా, ఓకేనా? ఇవి మీ మైండ్ లో ఉండాలి మీ ఎగ్జామ్ అయిపోయే వరకు. మీరు ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ ఫామ్, రిజిస్ట్రేషన్ ఫ్రమ్ ఎప్పటి నుంచి, 14th నుంచి 17th వరకు. ఈ 14వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్ అంటే మీరు డబ్బులు కడతారు, డబ్బులు వచ్చి 17వ తారీఖు వరకు కట్టుకోవచ్చు కౌన్సిలింగ్ ఫీజు. 17వ తారీఖు తర్వాత కౌన్సిలింగ్ ఫీజు పే చేయడానికి ఉండదు, మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ కి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇన్ కేస్ కొంతమందికి ఏమవుతుంది అంటే, దరిద్రం ఏంటి అంటే, ఈ రిజిస్ట్రేషన్ ఫీ పే చేసే టైంలో ఒక్కొక్కసారి మనీ కట్ అవుతుంది కానీ మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అని రాదు. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే, ఇక్కడ పేమెంట్ చేశారు, మనీ కట్ అయింది, మళ్ళీ ఇమీడియట్ గా చేస్తారు. అలాంటి పని చేయొద్దు, అలాంటి పని మీరు చేయొద్దు. అర్థమవుతుందా? పేమెంట్ ఒకసారి కట్ అయింది, మీకు సక్సెస్ అని రాలేదు, ఇమీడియట్ గా పేమెంట్ చేయొద్దు, కొంచెం టైం తీసుకోండి. రెండు, అదే లైక్ అదే యూపీఐ కావచ్చు, అదే కార్డ్ ద్వారా కావచ్చు, చేయొద్దు, ఓకేనా? పేమెంట్ అనేది మీరు ఒకసారి చేసినప్పుడు కట్ అయితే, ఒక కార్డ్ ద్వారా చేశారు కట్ అయింది పేమెంట్ కానీ సక్సెస్ అని రాలా, అలాంటి వాళ్ళు వేరే కార్డు ద్వారా, వేరే వాళ్ళ కార్డు ద్వారా పేమెంట్ అయితే చేసుకోండి. రెండు కాదు, అండ్ వన్ మోర్ పాయింట్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీకు మనీ కట్ అయింది, ఆ మనీ అనేది 7 వర్కింగ్ డేస్ లో మీకు మళ్ళీ క్రెడిట్ అవుతుంది. కాబట్టి మీరు వేరే వాళ్ళ కార్డ్స్ యూజ్ చేస్తున్నప్పుడు, ఓకే, వాళ్ళకి మనీ కట్ అయిందని మీరు డబ్బులు ఇచ్చినట్లయితే, అంటే వీడు ఎప్పుడు వేస్తాడో ఏమో అని చెప్పి మీరు డబ్బులు ఇచ్చినట్లయితే, 7 వర్కింగ్ డేస్ లో మనీ పడుతుంది, మీ డబ్బులు అనేది మళ్ళీ కలెక్ట్ చేసుకోండి. ఈ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఇంటర్నెట్ కి వెళ్ళి చాలా మంది ఏం చేస్తారంటే, వాడిని అడుగుతారు, వాడు బ్రౌజర్ సేమ్ బ్రౌజర్ లో మల్టిపుల్ పేమెంట్స్ చేసినప్పుడు ఒక్కొక్కసారి అవ్వవు, మనీ కట్ అవుతా ఉంటాయి కానీ సక్సెస్ అని రాదు. సో అలా వచ్చినప్పుడు ఎవరు కంగారు పడవద్దు. రెండు, ఈ రిజిస్ట్రేషన్ మాత్రం, లైక్ పేమెంట్ మాత్రం మీరు చేసుకున్న తర్వాతే హెల్ప్ లైన్ సెంటర్స్ కి వెళ్తారు. కాబట్టి పేమెంట్ అనేది మీరు జాగ్రత్తగా అయితే చేసుకోండి. పేమెంట్ వరకు మీరు జాగ్రత్తగా చేసుకుంటే ఏం మిస్టేక్స్ ఉన్నా కౌన్సిలింగ్ సెంటర్ లో మీరు హెల్ప్ తీసుకొని, అదే సారీ, హెల్ప్ లైన్ సెంటర్ కి వెళ్తే మీకు అవన్నీ రెక్టిఫై చేస్తారు. సో రిజిస్ట్రేషన్ మాత్రం జాగ్రత్తగా చేసుకోవాలి మీరు, పేమెంట్ అనేది సక్సెస్ అనేది రావాలి. కొంతమంది లాస్ట్ ఇయర్ అయితే 3 సార్లు 4 సార్లు కూడా డబ్బులు కట్ అయినాయి. 1200 ఏమో ఉంది, నాకు కరెక్ట్ గుర్తులేదు, చూద్దాము ఫీ ఎంత ఉంటుంది అనేది, ఓకేనా? సో డబ్బులు అన్ని సార్లు అంత డబ్బులు అంటే కష్టం అవుతుంది కదా. 2 టైమ్స్ అయితే పే చేయగలుగుతాం, థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అంటే కష్టం అవుతుంది. సో హర్రీ బర్రీగా చేయకోకుండా పేమెంట్ చేసేటప్పుడు ఏంటి, ఈ ఫోన్లు లేదంటే మీకు ఫోన్లు రావటం, మెసేజ్లు రావటం ఇలాంటి కాసేపు పక్కన పెట్టుకోండి. రెండు, ఆ మొబైల్ నెంబర్ ఏదైతే మీరు ఇచ్చారో మొన్న, ఆ మొబైల్ నెంబర్కే మెసేజెస్ కానీ మీ కమ్యూనికేషన్ మొత్తం ఆ మొబైల్ నెంబర్కి అవుతుంది. ప్లస్ మీకు మిస్టేక్స్ ఉంటే ఈమెయిల్ కూడా మీకు మెయిల్స్ వస్తాయి రేపొద్దున కౌన్సిలింగ్ టైంలో. కాబట్టి ఏవైతే మెయిల్ ఐడి ఇచ్చారో, మొబైల్ నెంబర్ ఇచ్చారో, అవి రీఛార్జ్లు అయిపోతే రీఛార్జ్ చేసి పెట్టుకోండి. మెయిల్ ఐడి వచ్చి ఒకవేళ పాస్వర్డ్ గుర్తు లేకపోతే అది యాక్టివ్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి మీకు రెడీగా ఉంటే కౌన్సిలింగ్ స్మూత్గా అవుతుంది. నెక్స్ట్, వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్. ఇక్కడ మీకు వచ్చే మెయిన్ ప్రాబ్లం అని చెప్పాను కదా ఇందాక, ఆ ప్రాబ్లం ఏంటంటే, వీడు రిజిస్ట్రేషన్ అంటాడు, రిజిస్ట్రేషన్ లో సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి అన్న విషయం క్లియర్ గా మెన్షన్ చేయరనమాట. మనమేమనుకుంటామంటే, ఫస్ట్ దేమో రిజిస్ట్రేషన్, నెక్స్ట్ ఏమో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనుకుంటాం. ఈ రిజిస్ట్రేషన్ లోనే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తారంటే, సర్టిఫికేట్స్ మర్చిపోయి అప్లోడ్ చేయకోకుండా ముందుకు వెళ్తారు మీరు. అప్పుడు రీవెరిఫికేషన్, రీ అప్లోడ్ అనే ఆప్షన్ మీకు వస్తుంది తర్వాత, లేదా హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళినా చేస్తారు, అది వేరే విషయం. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు హెల్ప్ లైన్కి వెళ్ళొద్దు, హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళొద్దు అనుకుంటే మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది, అది నేను రేపు చెప్తాను మీకు, ఓకేనా? ఇక్కడ చూడండి, వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ ఎట్ హెల్ప్ లైన్ సెంటర్. మీరు ఏవైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారో అవి 17వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు వెరిఫికేషన్ జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ చూడండి, ఇక్కడ 19వ తారీఖు నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 17వ తారీఖు ఎవరైతే, లైక్ కొంతమంది సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిపోయిందని మెసేజ్ వస్తుంది, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని మెసేజ్ వస్తుంది. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని
మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చినప్పుడు మీరు లైక్ వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు. ఎప్పటి నుంచి ఇవ్వచ్చు? 19వ తారీఖు నుంచి. కొంతమంది లేట్ గా వెళ్ళిపోతారు హెల్ప్ లైన్ సెంటర్ కి, లైక్ మిస్టేక్స్ ఉండడం వల్ల కావచ్చు, పేమెంట్ అవ్వకపోవడం వల్ల కావచ్చు. వాళ్ళకి లైక్ ఇక్కడ 14 నుంచి 17వ తారీఖు దాకా ఇచ్చారు. ఎవరైతే 14, 15, 16 తారీఖులు అయిపోతుందో వాళ్ళకి లైక్ ఇమీడియట్ గా 17వ తారీఖు 18వ తారీఖే లైక్ కంప్లీట్ అయిపోతుంది. ఏది వెరిఫికేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్ లో జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయిపోతుంది. ఓకేనా? అది అయిపోయిన తర్వాత 19వ తారీఖు నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి సార్, ఇక్కడ కౌన్సిలింగ్ ఎలా జరిగిద్ది అని కొంతమందికి డౌట్ ఉంటుంది. ఏమి లేదు, కౌన్సిలింగ్ మొత్తం కూడా ఆన్లైన్ లోనే జరిగిద్ది. రిజిస్ట్రేషన్ పే చేసిన దగ్గర నుంచి మీకు కాలేజీ అలాట్ అయింది అనే వరకు ఈ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్ లో జరిగిద్ది సార్. మరి ఆఫ్లైన్ కి ఏమన్నా మేము వెళ్లాల్సి వస్తుందా? కొంతమంది వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలి అంటే ఎన్సీసీ గాని, క్యాప్ గాని, పిహెచ్ గాని, స్పోర్ట్స్ గాని, వీళ్ళు వచ్చి విజయవాడలో బేసిక్ గా వాళ్ళు వెళ్ళి ఫిజికల్ గా వెరిఫికేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చూడలేదు ఈ నోటిఫికేషన్ లో విజయవాడే ఇచ్చారా లేదా అని, బేసిక్ గా విజయవాడే ఇస్తారు. తర్వాత మిస్టేక్స్ ఉన్న వాళ్ళు హెల్ప్ లైన్ సెంటర్ కు వెళ్ళాలి. ఇక్కడ ఇచ్చారు చూడండి, లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఇయర్ కొంచెం తగ్గించినట్టున్నారు, లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అని. ఓకేనా? ఎన్ని ఇచ్చారు చూడండి, ఇక్కడ 14 హెల్ప్ లైన్ సెంటర్స్ ఇచ్చారు. కనిపిస్తుందా? ఇక్కడ 14 హెల్ప్ లైన్ సెంటర్స్ ఇచ్చారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు అందరూ కూడా మీకు మీ ఇంటికి దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ ని చూస్ చేసుకోవాలి. సార్ మా ఫ్రెండ్ ఉన్నాడు సార్ వైజాగ్ లో అని, గుంటూరు వాళ్ళు వైజాగ్ దగ్గర, ఈ గుంటూరు వాళ్ళు లైక్ వైజాగ్ వాళ్ళు గుంటూరు దగ్గర సెలెక్ట్ చేసుకున్నారా? చాలా ఇబ్బంది పడింది. మీరు చేయాల్సింది మీ ఇంటికి దగ్గరలో ఏ హెల్ప్ లైన్ సెంటర్ ఉంటే చూడండి. ఇక్కడ అనంతపూర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అంట, తర్వాత కాకినాడలో ఆంధ్ర పాలిటెక్నిక్ ఉంది. కాకినాడకి సంబంధించిన వాళ్ళందరూ ఆంధ్ర పాలిటెక్నిక్ సెలెక్ట్ చేసుకోండి. కర్నూలు వాళ్ళు, కర్నూలు ఒక్కొక్క దానికి ఒక్కటే ఇచ్చారమ్మా, ఇంత ముందు అయితే ఎక్కువ ఉండేవి. కర్నూలుకి పుల్లారెడ్డి గవర్నమెంట్ పాలిటెక్నిక్, కడప గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్, గుంటూరు వచ్చి ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇచ్చారు, నెల్లూరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇంతకుముందు ఎక్కువ ఇచ్చేవాళ్ళు తగ్గించారు, ఒక్కొక్క డిస్టిక్ ఒకటే ఇచ్చారు. ప్రకాశం డిఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్, శ్రీకాకుళం గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఇబ్బంది లేదులే, అందరికీ ఇంతకుముందు ఎక్కువ ఉండేవి. సో మీ డిస్టిక్ ఏదైతే ఉందో అదే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో ఇవి ఈ హెల్ప్ లైన్ సెంటర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఫీ పే చేసేటప్పుడు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సరే ఇక్కడ చూడండి, ఇంకా ఇంకేమున్నాయి, అర్థమవుతుందా? ఆఫ్లైన్ లో ఎవరు వెళ్ళాలి హెల్ప్ లైన్ సెంటర్ కంటే? ఒకప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్ గా ఫీ పేమెంట్ చేసేది కాడి నుంచి మొత్తం అంతా కూడా డైరెక్ట్ గా హెల్ప్ లైన్ సెంటర్ లో వాళ్ళు ఉంటారు, లైక్ వాళ్ళ రిసోర్స్ పర్సన్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన సర్టిఫికేట్స్ అన్ని ఇచ్చేస్తే వాళ్ళు ఫీజు పే చేసుకొని లైక్ చెక్ మార్క్ పెట్టేస్తారు. ఒక రిసిప్ట్ లాగా ఉంటుంది, దానిపైన మనకి రిసిప్ట్ ఇచ్చి చెక్ మార్క్స్ పెడతారు, ఏమేమి ఇచ్చారు, ఇవ్వని వాటికి ఏమో నో అని ఇంటూ పెడతారు. ఇప్పుడు అలా కాదు, మీరు ఆన్లైన్ లో అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ వాళ్ళు ఫిజికల్ గా ఆఫ్లైన్ లో వెరిఫై చేసుకుంటారు. వాళ్ళు కంప్యూటర్ లో ఓపెన్ చేసి అన్ని వెరిఫై చేసుకొని ఓకే ఉంటే వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ చేస్తారు. మిస్టేక్స్ ఉన్న వాళ్ళు ఎన్సీసీ, క్యాప్, పిహెచ్ స్కౌట్స్, స్పోర్ట్స్ వీళ్ళందరూ ఫిజికల్ గా వెళ్లాల్సి వస్తుంది. ఎన్సీసీ, క్యాప్, పిహెచ్ స్కౌట్స్, స్పోర్ట్స్ వీళ్ళు విజయవాడ వెళ్లాల్సి వస్తుంది. రిమైనింగ్ మిస్టేక్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళు ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్ పెట్టుకున్నారో అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. ఓకేనా? తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఈ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది అంటే, మీరు 19వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. ఓకేనా? ఇన్ కేస్ కొంతమందికి ఏమవుతుంది అంటే, ఈ ఫీ పేమెంట్ చేయటం ప్రాబ్లం అయ్యి తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అవ్వదు, అలాంటి టైంలో ఒక్కొక్క సందర్భంలో ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ టైం అనేది ఇంకా ఎక్స్టెండ్ చేస్తారు. ఫీ పే చేసే టైం కావచ్చు, వెరిఫికేషన్ టైం కావచ్చు, వెబ్ ఆప్షన్స్ టైం కావచ్చు, ఎక్స్టెండ్ చేస్తారు. సో కంగారు కూడా పడాల్సిన అవసరం లేదు, మిస్టేక్స్ చేయకుండా ఉండండి మెయిన్. ఓకేనా? అట్లాని కన్ఫామ్ గా ఎక్స్టెండ్ చేస్తారంటే చెప్పలేమమ్మా. ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వాలి, చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి విత్ ఇన్ ద టైంలోనే చేసుకోండి, వాళ్ళకే బెనిఫిట్ కదా, తగ్గితే స్టూడెంట్స్ తగ్గితే. సో ఇక్కడ చూడండి, 19వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు వెబ్ ఆప్షన్స్. ఇక్కడ ఏమవుతుందంటే, ఈ వెబ్ ఆప్షన్స్ లో రెండు ఆప్షన్స్ వస్తాయి, సేవ్ ఫ్రీజ్ అని వస్తాయి. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే లైక్ ఫ్రీజ్ కొట్టేస్తారు, ఫస్ట్ రోజే
ఆప్షన్స్ పెట్టేసి ఫ్రీజ్ కొడతారు. మీరు ఫ్రీజ్ కొడితే మళ్ళీ మీకు 22వ తారీఖు వరకు ఆప్షన్స్ చేంజ్ చేయడానికి అవ్వదు. మీకు ఇక్కడ బేసిక్ గా 19, 20, 21 మూడు రోజులు ఇచ్చారు ఆప్షన్స్ పెట్టుకోవటానికి. ఈ మూడు రోజుల్లో మీరు ఎవరూ కూడా ఫ్రీజ్ అనే ప్రెస్ చేయొద్దు, ఆప్షన్ సేవే చేయండి. సేవ్ చేస్తే మీరు 19వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఆప్షన్స్ మార్చుకోవచ్చు. నెక్స్ట్, ఇన్ కేస్ అప్పటికి మీరు ఆప్షన్స్ పెట్టినా కొంచెం ఏదన్నా మార్చాలనిపిస్తే 22వ తారీఖు మార్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఫ్రీజ్ కొట్టాం సార్ మరి ఎలా సార్ అని కంగారు పడొద్దు. 22వ తారీఖు మళ్ళీ మార్చుకోవచ్చు, దయచేసి కొట్టొద్దు, ఫ్రీజ్ కొట్టొద్దు. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫ్రీజ్ అని కొట్టేస్తారు, తర్వాత సార్ వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలి సార్ ఎలా సార్ అని అడుగుతారు. ఈ వెబ్ ఆప్షన్స్ గురించి ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది నేను మళ్ళీ ఇంకొక సార్ చెప్తా. రేపు మీకు లైక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ వీటి గురించి డీటెయిల్స్ చెప్తా, తర్వాత మళ్ళీ మీకు ఆప్షన్స్ ఎలా పెట్టాలనేది చెప్తా. ఈ మూడు సెషన్లు మీరు అటెండ్ అయితే మిస్టేక్స్ చేయకోకుండా మంచి కాలేజీలో ఉంటారు. ఓకేనా? మంచి కాలేజీలో ఉంటారు, మీ ఇష్టం అది గుర్తు పెట్టుకొని కేర్ఫుల్గా ఉండండి. మీరు బాగా ప్రిపేర్ అవటం ఫస్ట్ స్టెప్, మంచి కాలేజీలో రావాలంటే. అది అయిపోయింది, గడిచిపోయింది, గతం అది, గతం కతం. రెండు, మంచి ర్యాంక్ రావాలి. ఎగ్జామ్లో ఏదో ఒకటి చేసి బాగా పెడితే ర్యాంక్ వస్తుంది, ఆ ర్యాంక్ కూడా డిసైడ్ అయిపోయింది. ఇంకా మూడోది, మీకు మంచి కాలేజీ రావడానికి స్కోప్ ఉన్న మూడో పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆప్షన్ ఏంటి అంటే, ఆప్షన్స్ జాగ్రత్తగా పెట్టగలిగితే మీ ర్యాంక్ ఇవి ఇవన్నీ పక్కన పెట్టండి, మీ ప్రిపరేషన్ ఫస్ట్ రెండు స్టెప్పులు పక్కన పెడితే మీకు ఇప్పుడు కూడా మంచి కాలేజీ రావడానికి పాసిబిలిటీ ఉంది. సో దీన్ని ఇక్కడ మిస్టేక్ చేస్తే మంచి ర్యాంక్ వచ్చినా బాగా ప్రిపేర్ అయినా కూడా మీరు చేసిన ప్రయత్నాలన్నీ వేస్ట్ అవుతాయి. కాబట్టి దీన్ని బాగా యూటిలైజ్ చేసుకోండి. ఆప్షన్స్ జాగ్రత్తగా ఎవరైతే పెడతారో వాళ్ళు మంచి కాలేజీలో వస్తాయి సీట్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ర్యాంక్స్ అండ్ అదర్ థింగ్స్. కంపల్సరీ అంటే చెప్పలేము, మోర్ ఛాన్సెస్ ఆర్ దేర్. కొంతమందికి పెద్ద ర్యాంక్స్ వస్తాయి, వాళ్ళకు కూడా వస్తాయి అంటే చెప్పలేము, ఓకేనా? బట్ కానీ ఆప్షన్ ఉంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకా పాసిబిలిటీ ఉంది స్టిల్ మంచి కాలేజీలో రావడానికి. మీకు మంచి ర్యాంక్ రాకపోయినా స్టిల్ యూ హ్యావ్ పాసిబిలిటీ టు గెట్ గుడ్ కాలేజ్, ఓకేనా? నెక్స్ట్, అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. తర్వాత మీకు సీట్స్ అలాట్మెంట్ ఎప్పుడు? 25/7/23. ఇక్కడ ఏముంది? సెల్ఫ్ రిపోర్టింగ్. సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏం లేదు, మీకు వెబ్సైట్లోనే మీకు ఫలానా కాలేజీ వచ్చిందని చెప్పి అక్కడ సెల్ఫ్ రిపోర్ట్ అని ఉంటుంది. అక్కడ జస్ట్ ఆ సెల్ఫ్ రిపోర్ట్ పైన ఎస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అనో ఏదో ఆప్షన్ ఇస్తాడు, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అదే సెల్ఫ్ రిపోర్ట్ అంటాం. సెల్ఫ్ రిపోర్ట్ అయిపోయిన తర్వాత కాలేజీకి వెళ్ళి ఆ సెల్ఫ్ రిపోర్ట్ అలాట్మెంట్ ఆర్డర్ అంటాం. అలాట్మెంట్ ఆర్డర్ అంటే మీ పేరు, మీ డీటెయిల్స్, మీకు ఏ కాలేజీ వచ్చింది, సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి దాంట్లో. లైక్ మీరు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఏమేమి సర్టిఫికేట్స్ ఇవ్వాలి, మీరు ఒకవేళ ఫీ కట్టాలి అయితే ఫీ ఎంత కట్టాలి, మీకు ఫీ రియంబర్స్మెంట్ ఉందనుకోండి, కాలేజీ ఫీ ఎంత, మీరు కట్టాల్సిన ఫీ ఎంత అనేది అక్కడ చూపిస్తుంది. ఫీ రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళకి మీరు కట్టాల్సిన ఫీజు అంటే స్టూడెంట్ హాస్ టు పే అని జీరో అని చూపిస్తుంది. ఎవరైతే ఫీ రియంబర్స్మెంట్ లేదో వాళ్ళకి అక్కడ ఫీజ్ అనేది మెన్షన్ చేస్తారు. లైక్ 47,000 ఉంది కాలేజీ ఫీ, స్టూడెంట్ హ్యాస్ టు పే 47,000 అని ఇచ్చారు అంటే మీరు ఫీ పే చేయాలని అర్థం. మీకు ఫీ రియంబర్స్మెంట్ అనేది అక్కడ మీకు రాలేదని అర్థం. సో మీరు ఇలాంటి సందర్భంలో కూడా మీరు కౌన్సిలింగ్ సెంటర్స్ ని అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది సెకండ్ కౌన్సిలింగ్ లో, ఓకేనా? అది కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఆ సిచ్యువేషన్ రాకుండా చూసుకోండి, ఓకేనా? నెక్స్ట్, ఇక్కడ 25 నుంచి 30వ తారీఖుకి ఏం చెప్పాడు, ఇది సెల్ఫ్ రిపోర్టింగ్. 25 నుంచి 30వ తారీఖు 6 రోజులు ఇచ్చారు మీకు. తర్వాత కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్, 1వ తారీఖు, ఆగస్ట్ 1వ తారీఖు నుంచి మీకు క్లాసెస్ అనేవి బిగిన్ అవుతాయి. నేను చెప్తున్నాను చూడండి, ఫస్ట్ 2-3 రోజులు కాకుండా తర్వాత రోజు నుంచి మీకు సినిమా స్టార్ట్ అవుతుంది. నేను చెప్పిన మాట మీకు తర్వాత గుర్తొస్తుంది, ఓకేనా? జస్ట్ అది దాన్ని అలా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకో సెషన్ పెడతా మీకు, కాలేజీలో జాయిన్ అయిన తర్వాత 10 రోజులకి ఒక సెషన్ పెడతా, ఓకేనా? ఐ విల్ టెల్ యూ, ఐ విల్ గివ్ సమ్ ఇన్పుట్స్. నేను కొన్ని ఇన్పుట్స్ ప్రొవైడ్ చేస్తాను, దానికి తగ్గట్టు చేసుకోండి, ఓకేనా? ఏదేమైనా యూ నీడ్ టు లైక్ మీకు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీ వర్క్ మీరే చేసుకోవాలి, ఎవ్వరు చేయరు, ఓకేనా? మీ ఎగ్జామ్స్ మీరే రాయాలి. బీటెక్లో వెళ్ళినంత ఈజీ కాదు దాన్ని. మీరు మీ టాస్క్లు ఉంటాయి అంటే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటే
మీరు బీటెక్ అనేది కంప్లీట్ చేసుకొని బయటకు వస్తారు. డిప్లొమాలో ఉన్నట్లు ఉంటే బీటెక్ అనేది కంప్లీట్ అవ్వదు. ఓకేనా? దాని గురించి నేను చెప్తాను, మళ్ళీ చెప్తాను. ఇవి బేసిక్ థింగ్స్. ఇప్పుడు చూడండి, నేను చెప్తానండి దీని గురించి చెప్పేసి విల్ క్లోజ్ ద థింగ్స్. ఒక నిమిషం, ఇది అయిపోతే అయిపోతుంది, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా చెప్పినవి మీకు జస్ట్ దోస్ ఆర్ ద థింగ్స్, అవుట్లైన్స్. ఇది మీకు ఇంపార్టెంట్, దీని గురించి డిస్కస్ చేయాలి. ఒక 10 మినిట్స్ లో మాక్సిమం క్లోజ్ చేద్దాం, బికాస్ ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ లైక్ మీ టైం వేస్ట్ చేయను. అలాగే సార్. ఇప్పుడు దా నేను చెప్పినట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా అర్థమైందా మీకు? మిస్టేక్స్ ఉన్న వాళ్ళు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. ఫస్ట్ థింగ్, హెల్ప్ లైన్ సెంటర్ అనేది జాగ్రత్తగా చూసి సెలెక్ట్ చేసుకోవాలి. మా ఫ్రెండ్ ఉన్నాడు, ఇద్దరం కలిసిపోతాం, అది ఇది ఇట్లాంటి పెట్టుకోవద్దు. కొన్ని చోట్లకే సినిమాకు పోండి ఫ్రెండ్స్తో, బాగుండిద్ది. ఓకేనా? ఇలాంటి పనుల దగ్గర కొంచెం ధైర్యంగా మీ అంతట మీరు వ్యవహరించాలి. ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫేజ్ 1 నేను ఇచ్చాడు. బేసిక్ గా ఫేజ్ 2 ఉంటుంది. ఫేజ్ 3 ఉండిద్దా సార్ అని అడగొద్దు. ఫేజ్ 3 ఉండదు. మీరు ఏమి చేసినా ఫేజ్ 1 లోనే చేయాలి. సార్ నేను ఫేజ్ 2, ఫేజ్ కొంతమంది స్టూడెంట్స్ లైక్ సప్లీ ఉండటం వల్ల ఫేజ్ 1 లో రిజల్ట్ రాకపోతే ఫేజ్ 2కి అటెండ్ అవుతారు. ఆ టైంకి సీట్స్ ఏమి ఉండవమ్మా. ఉంటాయి సీట్లు, ఉంటాయి కానీ పనికి మాలే కాలేజీలు ఉంటాయి. ఆ కాలేజీలో చదవటం అనేది అనవసరం. ఇక్కడ చూడండి, ఫేజ్ 1 బేసిక్ గా ఫేజ్ 1 నోటిఫికేషన్ అని ఇచ్చాడు. ఫేజ్ 2 కూడా ఉంటుంది. ఫేజ్ 2నే ఫైనల్, ఫేజ్ 3 ఉండదు. ఓకేనా? ఫేజ్ 1నే మీరు యూటిలైజ్ చేసుకుంటే బెస్ట్. ఫేజ్ 2 లోకి పోయిన తర్వాత ఏమీ ఉండదు. ఇక్కడ చూడండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎక్సర్సైజింగ్. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది, తర్వాత ఆప్షన్స్ పెడతారు. ఇది వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. ఓకేనా? ఇంతకుముందు ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే డైరెక్ట్ కౌన్సిలింగ్ సెంటర్ లో ఒక డిస్ప్లేలు పెట్టేవాళ్ళు, టీవీలు, పెద్ద టీవీలు పెట్టేవాళ్ళు. టీవీలు పెట్టి, సార్ ఇదిగోండి మీకు ఈ కాలేజీలు ఉన్నాయి, ఏది కావాలో చెప్పండి అనేవాళ్ళు. డైరెక్ట్ గా వెంటనే, సార్ నాకు ఈ కాలేజ్ కావాలంటే దాన్ని లాక్ చేసేవాళ్ళు. అప్పటికప్పుడే కాలేజ్ సీట్ వచ్చేది. ఇప్పుడు కాదు, ఇది వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. ఇప్పుడు మనం ఆప్షన్స్ ఇస్తాము. ఆప్షన్స్ ఇచ్చిన లైక్ మీరు అయిపోయిన ఒక 2-3 డేస్ కి రిజల్ట్ వస్తుంది. చూడండి, ఇక్కడ ద క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. నేను దీని గురించి చెప్పట్లేదు. ఇక్కడ చూడండి, వెబ్ కౌన్సిలింగ్ లో ఏమేమి ఉంటాయంటే పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ లేదా రిజిస్ట్రేషన్. ప్రాసెసింగ్ ఫీ అన్నా రిజిస్ట్రేషన్ అన్నా సేమ్. వీటి యొక్క లైక్ ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది లేదా రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత ఆప్షన్ ఎంట్రీ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఒకటి ప్రాసెసింగ్ ఫీ కడతారు. ఓకేనా? రిజిస్ట్రేషన్, ఈ రిజిస్ట్రేషన్ లోనే మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. ఈ రెండు ఒకే స్టెప్ లో జరుగుతాయి, ప్రాసెసింగ్ ఫీ, రిజిస్ట్రేషన్. తర్వాత ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, వాళ్ళు చూసుకొని ఏమన్నా లైక్ మీరు సరిగ్గా ఇమేజెస్ సరిగ్గా కనపడపోయినా సరిగ్గా లేకపోయినా మీకు మళ్ళీ రీఅప్లోడ్ అనే ఆప్షన్ ఇస్తారు, లేదా మెయిల్ పెడతారు. మీరు అది చూసుకొని మళ్ళీ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆప్షన్ ఎంట్రీ. ఈ రెండు అయిపోతే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వస్తుంది ఆప్షన్ ఎంట్రీ. ఇక్కడ డేట్స్ ఇచ్చారు, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ పని ఈ ఇది లాస్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఏంటంటే డిఫరెంట్ గా ఉండేది, డైరెక్ట్ మీతో పాటే ఉండేది. ఇక్కడ ఏమన్నాడంటే క్వాలిఫైడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీ సెట్ డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఫార్మసీ డిప్లొమా ఇన్ ఫార్మసీ. తర్వాత డిగ్రీ వాళ్ళు కూడా రాస్తారు ఈ ఎగ్జామ్. బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేసి డిగ్రీ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వాలి అని ఈ ఎగ్జామ్ రాస్తారు.
తర్వాత ఫార్మసీ, డిప్లొమాలో ఫార్మసీ చేసి ఇంజనీరింగ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాస్తారు. అయితే వీళ్ళకి ఇప్పుడు మీతో పాటు కాదు, వీళ్ళు మీ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఎప్పుడో ఈ మధ్యలో ఎప్పుడో మళ్ళీ వాళ్ళకి సపరేట్ గా నోటిఫికేషన్ వదులుతామని చెప్పి చెప్పారు. ఈ నోటిఫికేషన్ వచ్చి ఓన్లీ డిప్లొమా మీకు మాత్రమే, బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్, ఓకేనా? డిప్లొమా బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఇంజనీరింగ్ బ్రాంచెస్, వాళ్ళకి మాత్రమే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవి సేమ్ ఇందాక ఇచ్చినవే మళ్ళీ ఇక్కడ ఇచ్చారు. ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, ఇక్కడ ఈ డేట్స్ ఇచ్చారు, ఈ డేట్స్ ఇంపార్టెంట్. ఆన్లైన్ వెరిఫికేషన్, మీరు ఏదైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారో, అంటే ఇక్కడ సెకండ్ స్టెప్ వచ్చి అప్లోడెడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటున్నాడు, అంటే ఫస్ట్ స్టెప్ లోనే మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ మీకు అర్థం కాదు ఫస్ట్ స్టెప్ లో చెయ్యాలి అన్న విషయం, మీకు క్లారిటీ ఉండదు, కానీ మీరు చేయాల్సి ఉంటుంది. ఏమో చెయ్యరు, ఇన్కమ్ ఒకటి చేస్తారు, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంకొకటి. కొంతమందికి డిప్లొమా పర్సంటేజ్ డైరెక్ట్ గా వస్తుందమ్మా, లైక్ 81.77% అని వస్తుంది. కొంతమందికి డిప్లొమా పర్సంటేజ్ రాదు, రాని వాళ్ళు వాళ్ళ పర్సంటేజ్ మాన్యువల్ గా మీరు ఎంటర్ చేసుకోవాలి, క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ఎంటర్ చేయాలి. మీరు ఎంటర్ చేసి మీ యొక్క ఫస్ట్ సెమ్, అంటే ఫస్ట్ ఇయర్ది, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఫిఫ్త్ సెమ్, సిక్స్త్ సెమ్, ఇవన్నీ ఒక్కొక్కటి పీడిఎఫ్ గా మార్చి అన్ని ఒకే సింగిల్ ఫైల్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది పీడిఎఫ్ గా, ఎవరికి పర్సంటేజ్ రాకపోతే. వస్తే ఓకే. సో ఈ మూడు సర్టిఫికేట్స్ ఉంటాయి, అవి కూడా మీకు రేపు చెప్తా నేను. నేను ఒక వీడియో చేసి ఆ వీడియో షేర్ చేస్తా. నాకు కూడా లైక్ ఎప్పుడు 1 ఇయర్ బ్యాక్ చేశాను వీడియో, ఓకేనా? సో ఆ వీడియోలో ఎవరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, ఏమేమి అప్లోడ్ చేయాలి అనేది డీటెయిల్ గా ప్రతిదీ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మొత్తం చెప్పాను, ఒక డౌట్ లాగా, ఓకేనా? ప్రతిదీ, ప్రతి క్వశ్చన్ ఆన్సర్, ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చెప్పాను నేను. ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను గ్రూప్ లో, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇవన్నీ బేసిక్ థింగ్స్, మీరు ఇందాక చెప్పినవే మనం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అన్నాడు. ఇక్కడ దీనిపైన క్లిక్ చేయమంటున్నాడు, ఓకేనా? తర్వాత దెన్ క్లిక్ ఆన్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ పైన అక్కడ వస్తుంది ఫామ్స్ అన్నాను చూసారా, అక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఒక ఫామ్ వస్తుంది, దానిపైన క్లిక్ చేశారనుకోండి మీరు, క్యాండిడేట్ కెన్ ఎంటర్ రిజిస్ట్రేషన్ ఫామ్ బై యూజింగ్ ఈసెట్ హాల్ టికెట్, ఈసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీరు ముందుకు వెళ్తారు. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ విత్ ఆల్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్, మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు కనిపిస్తుంది అక్కడ. ఆల్రెడీ మీ ఫాదర్ నేము, మీ పేరు, మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు, లేదా మీ డిప్లొమాకి సంబంధించిన క్వాలిఫైయింగ్ ఈసెట్ లైక్ డిప్లొమా హాల్ టికెట్ లైక్ హాల్ టికెట్ నెంబర్ అనాలా మీరు, రిజిస్ట్రేషన్ నెంబర్, ఇవన్నీ కనిపిస్తాయి మీకు. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ ఇఫ్ నో మాడిఫికేషన్స్, ఏమి మాడిఫికేషన్స్ లేవు, అప్డేట్స్ లేవు, అంత కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే, ఓకేనా? ఇక్కడ చూడండి, నో మాడిఫికేషన్స్, మాడిఫికేషన్స్ ఏమి లేకపోతే అక్కడ నో అని ఉంటుంది, నో అనే ఆప్షన్ ని మీరు చెక్ బాక్స్ ఉంటుంది చెక్ చేసుకొని, వెరిఫై ఇన్ ద వెరిఫై బాక్స్ అండర్ ద లేబుల్, అక్కడ మళ్ళీ ఇక్కడ ఉంటుంది డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద అబో ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ అని ఉంటుంది, దీనికి నో అనేది మీరు సెలెక్ట్ చేసుకొని, హెల్ప్ లైన్ సెంటర్ ఒకటి మీరు ఇవ్వాలి అక్కడ, ఇచ్చి డిక్లరేషన్ యాక్సెప్ట్ చేసి క్లిక్ సబ్మిట్. ఇది కొట్టారు అంటే మీకు మిస్టేక్స్ లేకుండా కరెక్ట్ గా ఉన్నాయి అని అర్థం. ఇన్ కేస్ మిస్టేక్స్ ఉన్నాయి, ఇఫ్ ఎనీ మాడిఫికేషన్స్ ఉన్నాయి, మీకు అక్కడ అర్థం అవుతుంది, ఓకేనా? ఇన్ కేస్ ఈ ఇయర్ కూడా వాళ్ళు ఏమైనా ప్రొవైడ్ చేస్తే నేను ఓపెన్ చేసి చూపిస్తాను, లేదా ప్రీవియస్ అంతకు ముందు ఇయర్ నా దగ్గర ఉన్నట్లుంది, బహుశా డిలీట్ చేయకపోతే ఉంటే మీకు నేను చూపిస్తాను, లైక్ విత్ ఇమేజెస్ ఉంటాయి అవి. ఇఫ్ ఎనీ మాడిఫికేషన్ ఆర్ అప్డేట్ రిక్వైర్డ్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్, క్యాండిడేట్ కెన్ యూజ్ ద ప్రొవిజన్ టు మేక్ చేంజెస్ బై సెలెక్టింగ్ ద ఆప్షన్ ఎస్ ఫ్రమ్ ద డ్రాప్ డౌన్ బాక్స్ ప్రొవైడెడ్ ఇన్ వెరిఫై బాక్స్. అక్కడ వెరిఫై బాక్స్ అనేది ఒకటి ఉంటుందంట, అక్కడ ఎస్ అని క్లిక్ చేస్తే మాడిఫికేషన్ చేసుకుంటానని అర్థం. డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద అబో ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ అన్న దగ్గర అక్కడ ఎస్ అని ఉంటుంది, దాన్ని మీరు చెక్ చేసుకొని సబ్మిట్ బటన్ కొడితే యూ విల్ రీడైరెక్టెడ్ క్యాండిడేట్ టు మేక్ ఎనీ కరెక్షన్ టు రెక్టిఫై ద మిస్టేక్స్ యూజింగ్ సూటబుల్ డేటా విత్ రిలవెంట్ డాక్యుమెంట్ ప్రూఫ్. ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయి అనుకోండి, అక్కడ మీరు దాన్ని కరెక్షన్ చేస్తే ఆ యొక్క ప్రూఫ్, డాక్యుమెంట్ ప్రూఫ్ ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అవి చేసిన తర్వాత హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒకటి
మిస్టేక్ ఏమన్నా ఉంటే దాన్ని వెరిఫై, దాన్ని లైక్ నా మోడిఫికేషన్స్ ఉన్నాయి అని చెప్పి ఎస్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత మిస్టేక్ కరెక్ట్ చేసి దానికి ప్రూఫ్ ఒకటి డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. తర్వాత సేమ్ హెల్ప్ లైన్ సెంటర్, ఇక్కడ ఏం మిస్టేక్స్ లేకపోయినా మిస్టేక్స్ ఉన్నా హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవటం కామన్. ఓకేనా? తర్వాత ఇక్కడే కొంచెం మీకు డౌట్ ఉంటుంది, ఇక్కడ చూడండి చెప్తా దాని గురించి కూడా. ద ప్రాసెసింగ్ ఫీ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ ఈస్ ₹1200. చూడండి ఇక్కడ ఓసీకి బీసీకి 1200, ఎస్సీ ఎస్టీకి 600 అమ్మ. ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు పే త్రూ ఆన్లైన్ బై క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఎక్సెట్రా వెబ్సైట్స్. ఓకేనా? మీరు డెబిట్ కార్డ్ అన్న ఏదన్నా వాడండి, డబ్బులు కట్టుకోవచ్చు. 1200 ఓసీకి బీసీకి, 600 ఎస్సీ ఎస్టీకి. తర్వాత ఇక్కడ మీకు చూడండి, క్యాండిడేట్స్ ఫ్రమ్ 1 to last ర్యాంక్ కెన్ పే ద ప్రాసెసింగ్ ఫీ. సేమ్ మళ్ళీ 17వ తారీఖు వరకు ఫీ పేమెంట్ అయితే చేసుకోవచ్చు అన్నాడు, 14 నుంచి 17వ తారీఖు వరకు. తర్వాత వన్స్ ద పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్, పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే దాన్ని ప్రింట్ ప్రింట్ తీసుకోండి. మీరు మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది, దాన్ని ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి, మీకు ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం పనికొస్తుంది. ఓకేనా? తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్, ఇక్కడ ఆన్లైన్ అన్నాడు. డైరెక్ట్ గా ఇక్కడ చూడండి, ఇక్కడ వాడు ఎక్కడ మెన్షన్ చేయలే, లైక్ ఇన్కమ్ మీరు లైక్ అప్లోడ్ చేయాలి, క్యాస్ట్ అప్లోడ్ చేయాలని ఇక్కడ ఈ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎక్కడ మెన్షన్ చేయలే, కానీ మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అది ఆ మిస్టేకే చాలా మంది చేస్తారనమాట. ఎందుకు ఇక్కడ ఇక్కడ ఇవ్వలేదు కదా డిస్క్రిప్షన్ లో, అరే మిస్టేక్స్ లేకపోతేనేమో నో కొట్టుకున్నాడు, హెల్ప్ లైన్ సెంటర్ పెట్టమన్నాడు. మిస్టేక్స్ ఉంటే ఎస్ కొట్టమన్నాడు, హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోమన్నాడు, మిస్టేక్ కరెక్ట్ చేసుకొని. ఎక్కడ ఇన్కమ్ క్యాస్ట్ అప్లోడ్ చేయమని అనలా. ఓకేనా? అదే ప్రాబ్లం ఇక్కడ. నెక్స్ట్ స్టెప్ ఏమైపోయింది, వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్. నేను అప్లోడ్ చేయలేదు కదా, ఇంకేం వెరిఫికేషన్? సో క్యాండిడేట్స్ అదర్ దాన్ పిహెచ్ క్యాప్, స్కౌట్స్, గైడ్స్, ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, వీళ్ళు కాకుండా రిమైనింగ్ వాళ్ళు చూడండి, ఆల్ ద క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు, ఎందుకు వీళ్ళందరూ డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళాలని చెప్పాను నేను. ఓకేనా? ఆర్ ఇన్స్ట్రక్టెడ్ చెప్పండి. సార్ స్క్రీన్ ఫ్రీజ్ అయిపోయింది సార్, ఏం అవునా? రావట్లేదు సార్ అందరికా? అందరికీ సార్? ఎస్ సార్. ఫస్ట్ 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 పేజ్ వస్తుంది సార్. ఈ దీంతో ఇదేనయ్యా నాకు ప్రాబ్లం తలనొప్పి ఈ జూమ్ తో. ఒక నిమిషం ఆగండి. నేను ఈ జూమ్ వాడకపోవటానికి రీజన్ అదే. ఇప్పుడు వస్తుంది చూడండి. ఎస్ సార్. ఎస్ సార్. సార్ ఒకసారి చూడండి, వీడియోలో వస్తుందిలే, రికార్డ్ అయి ఉండిద్ది కనపడుతుంది. ఇక్కడ చూడండి, ప్రాసెసింగ్ ఫీ చెప్పాను కదా 1200. నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అన్నాడు. క్యాండిడేట్స్ అదర్ దాన్ పిహెచ్ క్యాప్, స్కౌట్స్, గైడ్లైన్స్, వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు అప్లోడ్ నెససరీ సర్టిఫికేట్స్. ఇక్కడేమో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నాడు, వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటున్నాడు. ఇక్కడేమంటున్నాడు, సెకండ్ స్టెప్ ఇచ్చాడు, ఇక్కడ సెకండ్ 2 అని ఇచ్చి వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటున్నాడు. అసలు ముందు పాయింట్ లో వాడు అప్లోడ్ చేయమని చెప్పనే చెప్పలేదు. అది మీకు వచ్చే ప్రాబ్లం. క్లారిటీ అంటే ఈజ్ లేదు అని చెప్పాను కదా, దీనికోసమే నేను అన్నా. ఇక్కడ చూడండి, ఇన్స్ట్రక్టెడ్ టు అప్లోడ్ నెససరీ సర్టిఫికేట్స్ డ్యువల్లీ సెలెక్టింగ్ ద హెల్ప్ లైన్ సెంటర్ ఫర్ ఆన్లైన్ వెరిఫికేషన్. ఓకేనా? అప్లోడ్ సర్టిఫికేట్ నెససరీ సర్టిఫికేట్స్ ని మిమ్మల్ని అప్లోడ్ చేయమంటున్నాడు. ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే చేయాలి. చాలా మంది ఆ రిజిస్ట్రేషన్ అంటే ఫీజు కట్టాలి అని చెప్పి ఫీజు కట్టేసి ఏం పట్టించుకోకుండా సబ్మిట్ కొట్టేస్తారు. కాదు, రిజిస్ట్రేషన్ టైంలోనే మీరు హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవడంతో పాటు సర్టిఫికేట్స్ ఏమన్నా అప్లోడ్ చేయాల్సి ఉంటే అప్లోడ్ చేయాలి. సరే, ఇక్కడ చూడండి. తర్వాత ద కన్సర్న్ అథారిటీస్ ఇన్ హెల్ప్ లైన్ సెంటర్స్ విల్ వెరిఫై ద అప్లోడెడ్ సర్టిఫికేట్స్ బై ఆన్లైన్. వాళ్ళు ఎవరైతే హెల్ప్ లైన్ సెంటర్ లో ఉన్నారో వాళ్ళు ఆన్లైన్ లో మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకుంటారు. ఇక్కడ చూడండి, హెన్స్ ద క్యాండిడేట్స్ నీడ్ నాట్ విజిట్ ఆర్ అటెండ్ ఫిజికల్లీ. సో మీరు ఫిజికల్ గా హెల్ప్ లైన్ సెంటర్ కు వెళ్లాల్సిన అవసరం లేదు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం, మీకు ప్రాబ్లం లేనంత వరకు. మీకు ప్రాబ్లం ఉంటే వెళ్లాల్సి వస్తుంది. తర్వాత నోట్ ద మెజారిటీ ఆఫ్ క్యాండిడేట్స్ కమిటింగ్ ద ఫాలోయింగ్ మిస్టేక్స్. ఈ మిస్టేక్స్ ఎక్కువగా చేస్తున్నారంట. ఏంటి? నాట్ అప్లోడింగ్ ద అప్రోప్రియేట్ సర్టిఫికేట్స్, అప్రోప్రియేట్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయట్లేదంట.
ఇంప్రాపర్ స్కానింగ్, సరిగ్గా స్కాన్ చేయట్లేదంట, ఇమేజెస్ సరిగ్గా కనపడట్లేదంట. కాబట్టి అక్కడ వాడు ఏదైతే సర్టిఫికేట్ అడిగాడో అదే అప్లోడ్ చేయండి. రెండు, ఫోటోలు తీసి ఎట్లా పడితే అట్లా చేయొద్దు, క్లియర్ గా ఉందా లేదా చూసుకోండి, లేదా స్కానింగ్ చేయించుకోండి, 10 రూపాయలు ఏమో తీసుకుంటాడు ఒక్కొక్క కాపీకి. నెక్స్ట్, ఇప్పుడు ఇది కనిపిస్తుందా స్క్రీన్, మారిందా, ఇందాకట్లాగానే ఆగిందా మళ్ళీ? మారింది సార్. ఓకే చూడండి, ఇక్కడ అట్మోస్ట్ కేర్ వైల్ స్కానింగ్ అండ్ అప్లోడింగ్ ద సర్టిఫికేట్స్, ఓకేనా? ద వెరిఫికేషన్ ఆఫీసర్ అట్ హెల్ప్ లైన్ సెంటర్ విల్ వెరిఫై ద అప్లోడెడ్ సర్టిఫికేట్స్ బై ఆన్లైన్. ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ద వెరిఫికేషన్ ఆఫీసర్ మే అప్రూవ్ ఇఫ్ ఆల్ ద సర్టిఫికేట్స్ ఆర్ విజిబుల్ అండ్ ప్రాపర్. అన్ని విజిబుల్ గుండి ప్రాపర్ గా ఉంటేనే వాడు అప్రూవ్ చేస్తాడు. ఎల్స్ ద వెరిఫికేషన్ ఆఫీసర్ మే ఆస్క్ ద క్యాండిడేట్ టు రీఅప్లోడ్. ఇన్ కేస్ లేకపోతే రీఅప్లోడ్ చేయండి అని చెప్పి మెసేజ్ పెడతారు మీకు. దేర్ ఫోర్ ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు వెరిఫై ద స్టేటస్ ఆఫ్ అప్లికేషన్. మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. అక్కడ స్టేటస్ ఉంటుంది అనమాట, అక్కడ చూపిస్తుంది లైక్ వెరిఫికేషన్ పెండింగ్ అని చూపిస్తుంది. బేసిక్ గా అందరికీ చూపించింది స్టార్టింగ్ లో. తర్వాత వెరిఫికేషన్ పెండింగ్ ఎట్ హెల్ప్ లైన్ సెంటర్ అని, తర్వాత లైక్ రీఅప్లోడ్ సర్టిఫికేట్స్ అని ఇలా చూపిస్తూ ఉంటుంది. దీని గురించి నేను ఎన్ని రకాలుగా చూపిస్తుందో అన్ని రకాలుగా విత్ ఇమేజెస్ ఒక వీడియో చేశాను. ఇందాక చెప్పాను కదా ఒక వీడియోలో అన్ని గురించి మాట్లాడానని, ఆ వీడియో షేర్ చేస్తా, ఒకసారి చూడండి. తర్వాత ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ వెరిఫికేషన్ ఆఫ్ ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ హ్యావ్ టు బి వెరిఫైడ్ బై ద కౌన్సిలింగ్ అథారిటీస్ ఓన్లీ నెసరీ డాక్యుమెంట్స్ డ్యూరింగ్ ద రిజిస్ట్రేషన్. నెసరీ డాక్యుమెంట్స్ మాత్రమే అప్లోడ్ చేయాలి మీరు. అయితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వైల్ ఫిల్లింగ్ ద ఫామ్, అంటే కౌన్సిలింగ్ అప్లై చేసేటప్పుడు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇది అప్లోడ్ చేస్తామంటే చెయ్యమమ్మా, అక్కడ అప్లోడ్ చేయమని అడిగితే చేస్తారు. డిప్లొమా, డిగ్రీ, మార్క్స్ మెమో ఇవన్నీ ఉండాలి. ఎందుకంటే పర్సంటేజెస్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా వెరిఫై చేసుకోవడానికి. ఈ డిప్లొమా అది ఒక్కొక్కరికి పర్సంటేజ్ చూపిదు, చూపిన వాళ్ళు మీరు మాన్యువల్ గా క్యాలిక్యులేట్ చేసి పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఒక వీడియోలో చెప్పాను నేను, చూడండి నా ఛానల్లో. తర్వాత డిప్లొమా ఇది ఎవరికి పర్సంటేజ్ డైరెక్ట్ గా రాకపోతే, కొంతమందికి సప్లీస్ ఉంటాయి వాళ్ళకి ఒక్కొక్కసారి రాదు పర్సంటేజ్, ఓవరాల్ పర్సంటేజ్ కొంతమందికి వస్తుంది, వస్తే ఓకే వాళ్ళు ఎటువంటి డాక్యుమెంట్ అప్లోడ్ చేసే పని లేదు. రాకపోతే ఫస్ట్ సెమ్ నుంచి ఫిఫ్త్ సెమ్ వరకు, సిక్స్త్ సెమ్ వరకు వాళ్ళ యొక్క ప్రతి సెమ్ది పీడిఎఫ్ గా మార్చి, అన్ని సింగిల్ పీడిఎఫ్ గా మార్చి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఫిఫ్త్ క్లాస్ టు డిప్లొమా స్టడీ సర్టిఫికేట్స్ ఏంటి, కాలేజ్ లో ఇంకా ఇవ్వలేదు సార్ సర్టిఫికేట్స్. అర్థం కాలేదమ్మా, కాలేజ్ వాళ్ళు ఇంకా ఇవ్వలేదు సార్ సర్టిఫికేట్స్. తీసుకోవాలమ్మా, ఇక్కడ కథ అదే నేను చెప్తుంది. మీరు రేపు 14వ తారీఖు అంతా మీ సర్టిఫికేట్లు తెచ్చుకోవాలి. తెచ్చుకోవాల్సిన సర్టిఫికేట్ లో మెయిన్ టీసీ ఒకటి, టీసీ అంటే కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కూడా తెచ్చుకోవచ్చు, బట్ టీసీ ఒకటి ఇంపార్టెంట్ కాలేజీలో మీరు తీసుకోవాల్సినవి. టీసీ తర్వాత మీ ఆల్ సెమ్ మార్క్స్, ఆల్ సెమ్ మార్క్ లిస్టులు ప్లస్ స్టడీ సర్టిఫికేట్. నేను ఇవి ఇంతకు ముందు అయితే ప్రాపర్ గా చేశా, ముందుగానే చేశా. మీరు ఇప్పుడు ఏం చేయాలి అని, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా అప్పుడే వీడియో చేశాను. ఈ రీసెంట్ గా చేయలే బికాస్ పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై వీడియో, సో ఐఎమ్ నాట్ మేకింగ్. ఓకే ఇక్కడ చూడండి, టీసీ ఒకటి కాలేజీలో ఎప్పుడైతే మీరు పాస్ అయ్యారని రిజల్ట్ వచ్చిందో నెక్స్ట్ డే కాలేజీకి వెళ్ళి మీరు టీసీ తీసుకోవచ్చు. తర్వాత వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒరిజినల్స్ ఏమన్నా మార్క్స్ మెమోస్ ఉంటే అవి మీరు తీసుకోవచ్చు. తర్వాత స్టడీ సర్టిఫికేట్, ఈ మూడు కూడా ఇమీడియట్ గా కాలేజీలో ఎప్పుడైతే మీకు లాస్ట్ సెమ్ రిజల్ట్ వస్తుందో అప్పుడు వెళ్ళి మీరు టీసీ ఒకటి, ఆల్ సెమ్ ఒరిజినల్ మార్క్స్ మెమోస్ ఏమన్నా వచ్చి మీరు తీసుకోకపోతే తీసుకోవాలి. తర్వాత స్టడీ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఈ మూడు తీసుకోవాలి మీరు కౌన్సిలింగ్ టైంకి బేసిక్ గా, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీరు వెళ్తే ఇస్తారమ్మా, రేపు వెళ్ళి తెచ్చుకోండి, రేపు ఆదివారం కాకపోతే. సార్ రేపు బుధవారం అంట, మామిడి చదువుతుంది. చూడండి, నైన్త్ టు డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్ ఫర్ బిఎస్సీ, వీళ్ళ సంగతి మర్చిపోండి, ఈ పాయింట్ మీకు సంబంధించింది కాదు, ఇది వదిలేయండి. సెవెంత్ టు డిప్లొమా స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి మీ దగ్గర, సెవెంత్ క్లాస్ నుంచి సెవెంత్, ఎయిత్, నైన్త్, టెన్త్ ఒకే స్కూల్లో చదివింటే ఒకేసారి ఇచ్చేస్తారు, ఒకటే ఇస్తారు మీకు. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/1/2020 కానీ దాని తర్వాత కానీ ఉన్న సర్టిఫికేట్ అయితే ఓకే ఇన్కమ్ సర్టిఫికేట్. మీరు అది చూసుకోండి, సార్ నేను 2019లో తీసుకున్నానంటే పనికిరాదు, మళ్ళీ అప్లై చేయండి.
రిక్వెస్ట్ చేసి తొందరగా తీసుకోండి. అర్థమవుతుందా? ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ అంటే 1/1/20 తీసుకున్నా ఓకే, 20/20 తీసుకున్నా ఓకే, దీని తర్వాత తీసుకున్నా ఓకే, దీని ముందు పనికిరావు. లోకల్ స్టేటస్ ఇఫ్ అప్లికబుల్ ఏ క్యాండిడేట్ హూ మైగ్రేటెడ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇది మీకు వద్దు, దీని గురించి మర్చిపోండి. దీని గురించి స్పెసిఫిక్ గా ఎవరికన్నా కావాలంటే తర్వాత ఫోన్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ 2023-24 ఫ్రమ్ మీ సేవ ఫర్ ఓసీ క్యాండిడేట్స్ హూ వాంట్ టు క్లైమ్ రిజర్వేషన్ అండర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గురించి మాట్లాడితే రెండు విషయాలు మాట్లాడాలి. ఈడబ్ల్యూఎస్ అనేది మీకు టూ థింగ్స్ ఇస్తుంది. ఒకటి వచ్చి రిజర్వేషన్. రిజర్వేషన్ అంటే మీరు ఓసీఐ ఉండి మీకు లైక్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ కావాలి అంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే మీకేంటి, సీట్లో 10% రిజర్వేషన్ వస్తుంది. ఓకేనా? ఇది సార్, ఇది ఉన్న వాళ్ళందరికి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా అంటే చెప్పలేం. ఫీజు రియంబర్స్మెంట్ వేరు, ఈ కోటా వేరు. ఓకేనా? రెండు ఉంటాయి కాబట్టి ఇవి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా సార్? కొంతమంది మాకు సార్ మాకు ఏవో ఉన్నాయి సార్, అందువల్ల మాకు ఫీ రియంబర్స్మెంట్ రాదు. ఫీ రియంబర్స్మెంట్ రాకపోయినా ఈడబ్ల్యూఎస్ ఉంటే మీకు ఓసీతో పోలిస్తే బెటర్ కాలేజీ వస్తుంది. ఓకేనా? రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే నేనేం చెప్తున్నానంటే కొంతమందికి వచ్చి ఫీ రియంబర్స్మెంట్ రాదు ఓసీ వాళ్ళకి, కానీ ఈడబ్ల్యూఎస్ తీసుకోవచ్చు, అది నేను చెప్పేది. ఓకేనా? నెక్స్ట్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు పిహెచ్ క్యాప్ స్కౌట్స్ గైడ్లైన్స్ ఎన్సిసి. వీళ్ళ గురించి మీరు ఎవరన్నా ఉన్నారా దీంట్లో? ఇక్కడ ఇచ్చారనుకుంటా. చూడండి, ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడకి వెళ్ళాలి వీళ్ళు. ద స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఆంగ్లో ఇండియన్. ఆంగ్లో ఇండియన్ అంటే మాదర్ ఫాదర్ కానీ మాదర్ కానీ ఆంగ్లో సమ్వేర్ ఫారినర్ అయి ఉండాలి. ఒకళ్ళు ఫారినర్, ఒకళ్ళు ఇండియా అయితే వాళ్ళని ఆంగ్లో ఇండియన్ అంటాం. వాళ్ళు కానీ పిహెచ్ కానీ క్యాప్ కానీ స్కౌట్స్ కానీ గైడ్స్ కానీ స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ వీళ్ళు ఏం చేయాలి అంటే హ్యావ్ టు అప్లోడ్ డాక్యుమెంట్స్. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ఆన్లైన్ వెరిఫికేషన్ కి. అండ్ ఆల్సో ఇన్స్ట్రక్టెడ్ టు అటెండ్ ఫిజికల్లీ. ఫిజికల్ గా వీళ్ళు అటెండ్ అవ్వాలి. ఎక్కడ? విత్ ఆల్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని, 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకొని గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ. ఎవరైనా కానీ వీటికి సంబంధించి రిజర్వేషన్ కావాలి అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడకి వెళ్ళాలి. వాళ్ళు అనంతపూర్ అయినా వెళ్ళాలి, వైజాగ్ అయినా వెళ్ళాలి ఫర్ స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్. ఆఫ్టర్ ద వెరిఫికేషన్ ఆఫ్ డేటా బై ఆన్లైన్ అండ్ ఫిజికల్లీ బై ద వెరిఫికేషన్ ఆఫీసర్ దెన్ ద క్యాండిడేట్స్ హ్యావ్ టు అసర్టైన్ ద స్టేటస్ ఆఫ్ ఎలిజిబిలిటీ. అప్పుడే వాళ్ళకి వస్తుంది ఆ ఎలిజిబిలిటీ. రెండు, బేసిక్ గా వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకి హెల్ప్ లైన్ సెంటర్ నుంచి కాల్ చేస్తారు లేదా మెసేజ్ స్పెసిఫిక్ గా పెడతారు, అమ్మా మీరు రావాలమ్మా వచ్చి వెరిఫికేషన్ చేయించుకోవాలని. గుర్తుపెట్టుకోండి, మెజారిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆర్ కమిటింగ్ ద ఫాలోయింగ్ మిస్టేక్స్, నాట్ అప్లోడింగ్ ద అప్రోప్రియేట్ సర్టిఫికేట్. సేమ్ థింగ్ మళ్ళీ ఇచ్చాడు. సార్ చెప్పండి అమ్మా. ఇప్పుడు మీరు మన రిజల్ట్ స్క్రీన్ షాట్ తీసి పెడితే సరిపోదా సార్? అయ్యే పనికి మాల పనులు అంటారు వాటినే. అంటే కాలేజీలో వాళ్ళు ఇవ్వకపోతే మరి ఏం చేస్తాం సార్? స్క్రీన్ షాట్ అనేది అదేనమ్మా నేను చెప్తున్నా, ప్రాపర్ గా తీసుకోండి. ఇమేజ్ క్లియర్. నేనేమంటున్నానంటే ఫోటోలు తీసి పెట్టడం కాదు, స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మార్క్స్ ఉంటాయి కదా, ఇలా లైక్ ఇంటర్నెట్ కాపీ ఉండిద్ది. 5th సెమ్ ఉంది, 5th సెమ్ లో మీకు ఇలా ఉంటాయి కదా, ఇలా ఒక షీట్ వస్తుంది కదా, మనబడిలోనో దేంట్లోనో డౌన్లోడ్ చేస్తారు ఆన్లైన్ లో, ఆ స్క్రీన్ షాట్ పెట్టుకోవచ్చు మీరు. అదే అడుగుతున్నాను సార్. అది పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను సారీ ఐఎమ్ మిస్టేకెన్, ఫోటోలు తీసి పెట్టొద్దు, ఫోన్ తో ఫోటోలు తీసి ఇమేజ్లు పెట్టొద్దు, స్క్రీన్ షాట్లు పెట్టుకోవచ్చు. స్క్రీన్ షాట్స్ అప్లోడ్ చేయొచ్చు. ఓకేనా? 5th సెమ్ ఉంది, మీ దగ్గర ఉండదు. మొన్న కంప్లీట్ చేసిన వాళ్ళు 5th సెమ్ మార్క్స్ మేము ఉండదు. వాళ్ళు ఏం చేయాలి, ఈ యొక్క ఆన్లైన్ లో ఏదైతే కాపీ ఉందో దాన్నే పెడతారు, మీరు దాన్నే పెడతారు. నో ప్రాబ్లం. ఓకే, ఇఫ్ ఐఎమ్ హార్ష్ ఐఎమ్ సారీ. లైక్ తర్వాత వెరిఫికేషన్ ఆఫీసర్స్ అట్ హెల్ప్ లైన్ సెంటర్ వెరిఫై ద అప్లోడెడ్ సర్టిఫికేట్స్ బై ఆన్లైన్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ద వెరిఫికేషన్ ఆఫీసర్ మే అప్రూవ్ ఇఫ్ ఆల్ ద ఫిజిబుల్. ఇవన్నీ ఇక్కడ చూడండి, ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఎస్ఎస్సి మార్క్స్ మేము, డిప్లొమా డిగ్రీ మార్క్స్ మేము,
స్టడీ సర్టిఫికేట్స్ అండ్ ఇది ఇది వచ్చి మీకు సంబంధించింది కాదు. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ విలేజ్ లో కొంతమందికి అవ్వని పక్షంలో రేషన్ కార్డు కూడా పెట్టుకోవచ్చు మీరు, కానీ ఇన్కమ్ సర్టిఫికేటే అప్లోడ్ చేయండి. ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు రేషన్ కార్డు కూడా అప్లోడ్ చేయొచ్చు, బట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేటే రెడీగా పెట్టుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ లేని పక్షంలో రేషన్ కార్డు అప్లోడ్ చేయండి. ఓకేనా? చూడండి, స్కాన్ బోత్ సైడ్స్ యాజ్ ఎ సింగిల్ ఇమేజ్ అండ్ అప్లోడ్ బోత్ సైడ్స్ సింగిల్ ఇమేజ్ గా, అంటే బోత్ సైడ్స్ స్కాన్ చేసి ఒకే పేజీ మీద పెట్టుకొని అప్లోడ్ చేయాలి. ఒకవేళ రేషన్ కార్డు అప్లోడ్ చేస్తే ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫర్ ద ఇయర్, ఈళ్ళు 2023-24 కి వ్యాలిడ్ అయిన సర్టిఫికేటే అప్లోడ్ చేయండి ఈడబ్ల్యూఎస్. తర్వాత రెసిడెంట్ సర్టిఫికేట్ హ్యావ్ టు బి వెరిఫైడ్ బై ద కౌన్సిలింగ్ అథారిటీస్, మీకు అక్కడ తెలుస్తుంది నేను చెప్తాను. ఓకేనా? ఎందుకంటే మనకు అక్కడ ఓపెన్ చేసినప్పుడే తెలుస్తుంది ఏం అప్లోడ్ చేయాలని, అన్నీ అవసరం లేదు. మెయిన్లీ చెప్తున్నాను కదా, ఇన్కమ్ సర్టిఫికేట్, డిప్లొమా సర్టిఫికేట్ ఎవరికైతే పర్సంటేజ్ రాదో వాళ్ళు డిప్లొమాకి సంబంధించిన మెమోస్ అప్లోడ్ చేయాలి, ఇన్కమ్, క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ ఇవే అప్లోడ్ చేసేది, రిమైనింగ్ ఏమి ఉండవు. స్పెషల్ కేటగిరీ వాళ్ళకి గురించి మాట్లాడుతున్నారు, ఇవి వద్దు. ఇవి బేసిక్ గా ఇవి ఇలా ఇస్తారులే కానీ అంత ఇష్యం ఏమి లేదు. ఒక ఎన్సీసీ స్పోర్ట్స్ వాళ్ళే చూసుకోండి, రిమైనింగ్ వాళ్ళు జనరల్ గా ఎప్పుడన్నా వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. తర్వాత సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్, వెబ్ కౌన్సిలింగ్ ఏం కావాలంటే ఇవి కావాలి. మీ దగ్గర ఈ సర్టిఫికేట్స్ పెట్టుకోండి, ఇవన్నీ పెట్టుకొని వెరిఫై చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ నోట్ 1, 2, 3 అని ఉంటాయి. క్యాండిడేట్స్ పాస్ ఫ్రమ్ బోర్డ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ అదర్ దాన్ ఏపీఎస్బిటిఈటి. ఏపీఎస్బిటిఈటి కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ వాళ్ళు ఏం చేయాలనుకున్నారు, ఈక్వలెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలి? ఆ విజయవాడలోనూ యాడో ఉండి డిప్లొమాకి సంబంధించిన ఏపీది, అక్కడికి వెళ్ళి ఎంతో కట్టాలమ్మా, కరెక్ట్ గుర్తురాట్లా, 2500 సంథింగ్ ఎంతో ఫీజు ఉండిద్ది, 1000 రూపాయలు ఎంతో ఉంది. ఆ ఫీజు కడితే మీ సర్టిఫికేట్లు అన్ని తీసుకొని పోతే మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తాడు, దాన్నే ఈక్వలెన్సీ సర్టిఫికేట్ అంటారు. అంటే అరే బాబు, ఏపీలో డిప్లొమా, తెలంగాణలో డిప్లొమా సేము, కర్ణాటకలో డిప్లొమా, ఇక్కడ డిప్లొమా సేము, అక్కడ చదివింది ఇక్కడికి ఈక్వల్ అవుతుంది అని ఒక ఈక్వలెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు. తెలంగాణ వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. తెలంగాణ అంటే పెద్ద ప్రాబ్లం ఉండదేమో. సో మీరు ఒకసారి ఏం చేస్తారంటే, తెలంగాణ వాళ్ళు హెల్ప్ డెస్క్ కాల్ చేయండి, సార్ మేము తెలంగాణలో డిప్లొమా చేశాము, మాకు ఈక్వలెన్సీ సర్టిఫికేట్ కావాలా అని కనుక్కోండి. కావాలి అంటే తీసుకోండి. ఎలా తీసుకోవాలి? ఎస్బిటిఈటి బోర్డుకి వెళ్తే వాళ్ళు ఎంతో డబ్బులు కట్టించుకొని డీడీ తీయమంటారు. బేసిక్ గా రిక్వెస్ట్ చేయండి, సార్ డీడీ తీయటం అంటే కష్టమని. బ్యాంకుకి వెళ్ళి డీడీ తీసి అక్కడ ఏమంటాడు వాడు, చెక్ డీడీ ఏమంటాడు, డీడీ కాకుండా సార్ ఎట్లా కొట్లా హెల్ప్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకోండి. క్యాండిడేట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ 44% ఫర్ ఓసీ అండ్ 39.5%. ఇక్కడ చూడండి, ఓసీ వాళ్ళు అయితే 44.5% మార్క్స్ రావాలి డిప్లొమాలో, వాళ్ళే ఎలిజిబుల్ కౌన్సిలింగ్ కి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు 39.5%, ఇంత తక్కువ ఎవరికి ఉండదు. ఓకేనా? బేసిక్ థింగ్స్ అది. ఇది బిఎస్సికి సంబంధించి, మీకు సంబంధం లేదు వదిలేయండి. ఆప్షన్ ఎంట్రీ, అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అంతే ఇంకా. ఓకేనా? ఇవి ఇప్పుడు దాకా చెప్పింది తెలిస్తే చాలు మీకు. ఇంకేమన్నా కావాలి అంటే ఒకసారి చూడండి, మీకు అర్థం కాకపోతే నాకు మెసేజ్ పెట్టండి, ఫలానా థింగ్స్ కావాలి సార్ అని. ఓకేనా? బికాజ్ కొంచెము నాకు వేరే వర్క్ కూడా ఉంది. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ కాదు, రేపు మీకు చెప్పబోయేది ఇంపార్టెంట్. ఓకేనా? రేపు మీకు చెప్పబోయేది ఇంపార్టెంట్, రేపటిది అండ్ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అనేది. ఈ మూడింటికి అటెండ్, ఇంకొక రేపు నెక్స్ట్ మళ్ళీ దానికి అటెండ్ అవ్వండి, మంచి కాలేజీలోకి వెళ్ళి పడతారు, లేదు అంటే దానికి నేను కాదు బాధ్యుడిని. ఓకేనా? అండ్ ఐఎమ్ క్లోజింగ్ దిస్ వన్, జస్ట్ రికార్డింగ్ ఆపుతున్నాను, మీరు ఏమన్నా అడిగితే అడగండి. 24 రీసెట్ క్లాస్ స్టార్ట్ అయ్యా సార్? ఏంటమ్మా? నెక్స్ట్ ఇయర్ రీసెట్ క్లాసెస్ స్టార్ట్ చేసేసారా? యా, నిన్న నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి, రేపు మళ్ళీ వాళ్ళ క్లాస్ ఉంటుంది. డే బై డే మీ యొక్క ఎగ్జామ్స్ అయిపోయే వరకు డే బై డే పెడతాను, అది ఎగ్జామ్ కాదు, మీ కౌన్సిలింగ్ అయిపోయే వరకు డే బై డే ఉంటాయి. ఆల్రెడీ స్టార్ట్ అయింది. ప్రెజెంట్ ఫీ వచ్చి 1000 రూపీస్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మీ జూనియర్స్ కి చెప్పండి, నేను మళ్ళీ చెప్తున్నాను, 1000 రూపీస్ కి ఎవరు చెప్పరమ్మా, ఎంపీసీ ప్లస్ ఎలక్ట్రికల్. ఓకే, వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు ఇతను చెప్పినట్టు ఇతని పేరు
వర్మ, కార్తిక్ వర్మ ఉన్నాడు. కార్తిక్ వర్మకి వాళ్ళ సీనియర్ చెప్పాడు తాజుద్దీన్. తాజుద్దీన్ ర్యాంక్ వచ్చి 300 అండ్ చేంజ్ వచ్చింది. కార్తిక్ వర్మకి 133 ర్యాంక్ వచ్చింది. సో మీ జూనియర్ కి ఇప్పుడు ఎంపీసీ కూడా చెప్తున్నాం కాబట్టి ఇంకా బెటర్ ర్యాంక్ వస్తుంది. సో వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళకి బెనిఫిట్ అయిందని, ఎక్కడ రిగ్రెట్స్ ఉండవు. సో అది మీ చేతుల్లో ఉంది, మీ ఇష్టం అది. మీరు ఇన్ కేస్ వాళ్ళకి హెల్ప్ అవ్వాలి అనుకుంటే జస్ట్ వాళ్ళకి ఒకసారి ఇన్ఫామ్ చేయండి, ఇలా ఉంటుంది కోచింగ్, మీకు తక్కువలో అయిపోతుందని. రెండు, లాస్ట్ లో వచ్చి డబ్బులు ఎక్కువ కట్టి మరీ జాయిన్ అవుతారు నా దగ్గర, ఐ డోంట్ రికమెండ్ దాట్. వాళ్ళకి ఇప్పుడే చెప్పండి, అరే బాబు మేము ఈ మిస్టేక్ చేసాం, మీరు చెయ్యొద్దు అని. 365 డేస్ క్లాసెస్ చెప్తాను, చెప్పడానికి నేను రెడీగా ఉన్నా. పిల్లలు ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మీరు లాస్ట్ 2 రోజులు, 10 రోజులు, 5 రోజులు లైక్ క్లాసెస్ విని మంచి ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అదేదో ఫస్ట్ నుంచి వస్తే 10 లోపల, 20 లోపల, 30 లోపల, 50 లోపల ర్యాంక్ వస్తుంది. అది నా ఇంటెన్షన్. ఓకేనా? సరే ఇంకా సార్, మొత్తం యూనివర్సిటీ ఏంటి? యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయి సార్? ఒక 8 ఉన్నాయి అమ్మా, 8 ఎన్నో ఉంటాయి. జేఎన్టి చూడండి ఇక్కడ, ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్టి కాకినాడ, విజయనగరం, జేఎన్టి నర్సరావుపేట, జేఎన్టి పులివెందుల, జేఎన్టి కలికిరి, జేఎన్టి అనంతపూర్, ఎస్వి యూనివర్సిటీ. ఇవి యూనివర్సిటీస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్. ఇవి కాకుండా సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్ ఉంటాయి. ఓకేనా? సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్ అంటే మీకు ఈ కాలేజెస్ వస్తాయి. నా ఫోటో ఎక్కడ నాకే కనపడట్లేదే. ఏడు స్పీకర్ ఏడు ఎక్కడున్నా నేను. ఇవి కాకుండా సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్ వస్తాయి. సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ వస్తుంది, తర్వాత ఎస్కే యూనివర్సిటీ అని ఉంటుంది, తర్వాత ఇక్కడ మన ఎస్కే యూనివర్సిటీ వచ్చి ఇక్కడ అనంతపూర్కి సంబంధించిందో లేదా నెల్లూరుకు దగ్గరలో కూడా ఉంటుంది. తర్వాత ఇలా సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్ కూడా ఉన్నాయి, కానీ పర్టికులర్గా తిరుపతిలో ఎస్వియు సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజ్ ఉంది. ఎస్వి యూనివర్సిటీ కాకుండా ఎస్వియు సిఎఫ్ఓ ఏదో సంథింగ్ ఉంటుంది. ఓకేనా? అక్కడ సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజ్ ఉంది. ఆ కాలేజీలో జాయిన్ అయితే ఫీ రియంబర్స్మెంట్ రాదు, మీరే కట్టుకోవాలి. కాబట్టి అది అది పెట్టొద్దు. రిమైనింగ్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్ లో పర్లేదు, ఫీజు కూడా వస్తుంది, అంతా వస్తుంది. ఓకేనా? పర్టికులర్ గా లైక్ రాజమండ్రి దగ్గర సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్ ఉన్నాయి, పర్లేదు, బాగానే ఉంది అని చెప్పి అన్నారు. ఇలా కొన్ని ఉన్నాయి, నేను వీడియో చేశాను ప్రీవియస్ గా, ఒకసారి చూడండి. దానికన్నా కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ ప్లస్ టాప్ కాలేజెస్ అని ఏదో ఒక వీడియో చేశాను. ఎవ్రీ డిస్టిక్ లో ఉన్న నేను చెప్పాను, మెన్షన్ చేశాను ఈ కాలేజెస్ లో జాయిన్ అయితే ఇబ్బంది ఉండదు అని. సో అలా ఆ కాలేజెస్ మీరు ఒకసారి చూసుకోండి, ఆ వీడియో చూడండి ఒకసారి, మధ్యలో గ్యాప్ లో 14వ తారీఖు లోపల. ఓకేనా? ఒకసారి లాస్ట్ ఇయర్ ఏదైతే లైక్ ఎగ్జామ్ అయిపోయిందో, ఎగ్జామ్ అయిపోయిన దగ్గర నుంచి కొన్ని వీడియోస్ ఉంటాయి, వరుసగా ఉంటాయి, ప్రతి దానికి సంబంధించిన వీడియో ఉంటుంది. ఆ వీడియోస్ చూడండి, చూస్తే యూ విల్ గెట్ క్లారిటీ. దానికన్నా ముందు ఒక పనికి మాలిన వీడియో ఒకటి ఉండిద్ది, ఏమని ఉండిద్ది అంటే నేను ఒక లైక్ డిఫరెంట్ ఒక ఐదు ఫైవ్ షర్ట్స్ వేరే వేరే డిఫరెంట్ కలర్ షర్ట్స్ వేసుకొని ఒక్కొక్కటికి ర్యాంక్ ఎలా వచ్చింది, ఏంటి, ఎన్ని ఆప్షన్స్ పెట్టాడు, ఏంటి అనే దాని మీద ఒక వీడియో చేశాను. అది మొబైల్తో ఒకసారి అది చూడండి. అది చూస్తే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు చేసే మిస్టేక్స్ ఏంటి, మంచి కాలేజీ రావాలంటే ఏం చేయకూడదు, ఏం చేయాలనేది మీకు అర్థమవుతుంది. ఆ వీడియోస్ ఉంటాయి, లాస్ట్ ఇయరో అంతకు ముందు ఇయరో. మీరు ఒకసారి పై అలా మూవ్ చేస్తూ వీడియోస్ అన్ని చూస్తే మీకు వరుసగా ఉంటాయి, ప్రతి దానికి సంబంధించిన వీడియో ఉండిద్ది. అవి చూడండి, కొంచెం నాలెడ్జ్ వస్తుంది, బెటర్ కాలేజ్ అయితే వస్తుంది. సరేనా? ఇంకేమైనా ఉన్నాయా? లాస్ట్ టూ క్వశ్చన్స్ సార్. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా చూడాలి సార్? ఇంకా చూడటానికి లేదు, మొన్న మొన్నటి వరకు మీకు ఏదైతే అవైలబుల్ ఉందో దాన్ని మీరు లైక్ ముందుగానే రాసి పెట్టుకుని ఉంటే సరిపోయేది, ఇప్పుడు చూడటానికి అవ్వదు. ఇంకా అది బ్లాక్ అయిందని చెప్పి అంటున్నారు కదా. ఆల్టర్నేటివ్ ఏమి ఉండదా సార్? ఇంకేం ఉండదు. అదే తెలంగాణ వాళ్ళకి ఏంటంటే వదులుతాడు, లైక్ కట్ ఆఫ్ ర్యాంక్స్ పీడిఎఫ్ వదులుతాడు. ఏపీ వాళ్ళకి వదలరు, కాబట్టి ఏపీ వాళ్ళు చూడటానికి అవ్వదు. ఓకే సార్.
సార్ ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయని ఆ లింక్ ఉందా సార్? అవన్నీ కూడా మీకు ఇచ్చేస్తాడు. మీకు సార్ మీరే ఎందుకు అది చేంజ్ అవుతుంది? దరిద్రం, ఆ దరిద్రం ఏంటంటే కరెక్ట్ గా వెబ్ కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన టైంలో మీకు ఇస్తాడనమాట. లైక్ ఏ కాలేజీలో ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది మీకు అప్పుడు తెలుస్తుంది. ఓకేనా? అది అక్కడ మెన్షన్ చేస్తాడు, 6 సీట్లు ఉన్నాయి, 20 సీట్లు ఉన్నాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, సింపుల్ లాజిక్. ఎక్కువ సీట్లు ఉన్నాయంటే అది పనికిమాలిన కాలేజీ. వెరీ సింపుల్. సార్ నేను ఏ కాలేజీలో జాయిన్ అవ్వచ్చు జాయిన్ అవ్వకూడదు అనే డౌట్ ఉంటే, బేసిక్ గా 60 సీట్లు ఉంటే 6 సీట్లే మీకు ఉండేది. అక్కడ 6 ఉండాల్సిన ప్లేస్ లో 50 సీట్లు 40 సీట్లు ఉన్నాయంటే అదొక పనికిమాలిన కాలేజ్ అని అర్థం. సార్ ఇయర్ గాయత్రిలో 50 సీట్స్ ఉన్నాయి సార్. దేనికి గాయత్రిలో దేనికి అది చెప్పు సామి, దేనికి అంటే ఎలక్ట్రికల్ సార్, ఏంది? ఎలక్ట్రికల్ సార, ఎలక్ట్రికల్ సార్, ఎలక్ట్రికల్ కి 50 సీట్లు 50 సీట్ ఉన్నాయా? అవును సార్. 50 సీట్లు ఉన్నాయంటే లాస్ట్ ఇయర్ జాయిన్ అవ్వలేదు పిల్లలు, ఎంసెట్ లో ఎవరు జాయిన్ అవ్వలేదు అని అర్థం. కాబట్టి ఇది కూడా ఉంది, నేను అదే చెప్తున్నా. నేను మంచి కాలేజెస్ అని చెప్పి వీడియో చేశానని చెప్పా కదా, ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసి మీకు ఇప్పుడు ఇక్కడ ఎలా జరిగిద్ది అంటే గుర్తుపెట్టుకోండి. ఎంసెట్ లో బేసిక్ గా ఒక 50 సీట్లు వైజాగ్ అయితే ఒక నిమిషం మధురవాడ. అవును ఓయ్ అవును ఓయ్, ఎంసెట్ లో 60 సీట్లు ఉన్నాయి అనుకోండి, 60 సీట్లు ఎంసెట్ ద్వారా ఫిల్ అవ్వలేదు కొన్ని సీట్లు. ఆ ఫిల్ అవ్వని సీట్లు మీకున్న 6 సీట్లు. ఫర్ ఎగ్జాంపుల్ 30 సీట్లు ఎంసెట్ లో ఫిల్ అవ్వల, ఆ 30 ప్లస్ 6 36 సీట్లు ఉంటాయి మీకు. లాస్ట్ ఇయర్ నేను చెప్తున్నాను కదా, ఎంసెట్ లో 85,000 పీపుల్ జాయిన్ అయ్యారు ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ లో. 85,000 లో 45,000 పీపుల్ సిఎస్సి ఆప్షన్సే ఇచ్చారు, సిఎస్సి బ్రాంచ్ లోనే జాయిన్ అయ్యారు. 40,000 మంది రిమైనింగ్ బ్రాంచెస్ ఈసీఈ ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ లో జాయిన్ అయ్యారు. అంటే సో అక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు, ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ లో సీట్స్ అనేవి టాప్ కాలేజెస్ లో కూడా ఖాళీగా ఉంటాయి అని. లాస్ట్ ఇయర్ కాకుండా అంతకు ముందు ఇయర్ ఏం జరిగిందో తెలుసా, మదనపల్లి కాలేజీలో సమ్ ఇష్యూ రావటం వల్ల ఫీ రియంబర్స్మెంట్ లేదు అని చెప్పి చెప్పారు. ఎంసెట్ లో ఫస్ట్ కౌన్సిలింగ్ లో జాయిన్, సెకండ్ కౌన్సిలింగ్ ఆర్ ఫస్ట్ కౌన్సిలింగ్ లో జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా లైక్ ఫైనల్ కౌన్సిలింగ్ వచ్చేటానికి కాలేజెస్ మార్చుకున్నారు. సో దగ్గర దగ్గర 130 సీట్లు ఏమో డిప్లొమా వాళ్ళకు ఉన్నాయి మదనపల్లిలో, అది వాళ్ళకి బెనిఫిట్. ఇప్పుడు అదే లైక్ ఎస్వియు రీజియన్ గురించి మాట్లాడుకుంటే చిత్తూరు వాళ్ళు, అనంతపూర్ అనంతపూర్ చిత్తూరు రాయలసీమ కడప కర్నూలు వాళ్ళు చూస్తే వాళ్ళకి టు బి ఫ్యాక్ట్ తక్కువ కాలేజెస్ ఉన్నాయి మంచి కాలేజెస్. వాళ్ళకి ఉన్న కాలేజెస్ ఏంట్రా అంటే అడితిరిగి ఇడితిరిగి చూస్తే మిట్స్ ఒకటి, మదనపల్లి మిట్స్, పుల్లారెడ్డి, ఓకే నాకు తెలిసి ఆ 2 కాలేజీలు, అన్నమాచార్య ఉంది బాగానే ఉంది అంటారు కానీ నాకు తెలియదు దాని గురించి. ఆ 2 కాలేజీలే, ఆ 2 కాలేజీలు అంటే 20 సీట్లు 12 సీట్లు ఉంటే ఎంతమందికి వస్తుంది? 130 మంది ఉండటం వల్ల అందరికీ మంచి కాలేజీ వచ్చింది. ఇక్కడ ర్యాంక్ ప్రిడిక్టర్ వాడేటప్పుడు ఇదే మీకు వచ్చే ప్రాబ్లం. లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ బేస్ చేసుకొని వాడు ఫిల్ చేస్తాడు. సో ఎంసెట్ లో తక్కువ మంది జాయిన్ అయ్యారు అనుకోండి, మీకు ఎక్కువ ర్యాంకులు వస్తాయి, మీకు ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. ఎంసెట్ లో తక్కువ మంది జాయిన్ అయితే మీకు మంచి కాలేజీలో రావడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. ఎంసెట్ లో అన్ని సీట్స్ ఫిల్ అయినాయి అనుకోండి, మీకు ఉండేది 6 సీట్లే కాబట్టి మీకు లైక్ ఇబ్బంది అవుతుంది. అర్థమవుతుందా? మీకు తక్కువ సీట్లు వస్తాయి అప్పుడు. సరే ఎనీ హౌ చెప్పండి, లాస్ట్ క్వశ్చన్. ఎంసెట్ కౌన్సిలింగ్ ఇంకా అవలేదు కదా సార్, ఇప్పుడు ఎలా చేస్తారు సార్? అరే ఎట్రా, ఎవర్రా అడుగుతుంది అఖిల్, ఏంట్రా నువ్వు, ఎన్ని క్లాసులకి అటెండ్ అయ్యావు నా క్లాసులకి? సరే నో ప్రాబ్లం, గుర్తుపెట్టుకో. ఎట్లారా మీరు చూడండి, మీరు ఏ ఇయర్ లో జాయిన్ అవుతున్నారు? లేటర్ ఇన్ సెకండ్ ఇయర్ సార్. సెకండ్ ఇయర్ లో జాయిన్ అవుతున్నారు. ఎంసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు? పోయిన సంవత్సరం ఎంసెట్ జరిగింది కదా, అప్పుడు సీట్లు ఫిల్ అవ్వకపోతే ఫస్ట్ ఇయర్ లో, ఆ సీట్లు ఇప్పుడు సెకండ్ ఇయర్ లో ఉంటాయి మీకు. ఇప్పుడు జరిగేదానికి మీకు సంబంధం లేదు, అది మీ జూనియర్స్ కి సంబంధించింది. ఓకే నాకు పని ఉంది, ఓకేనా మీకు? నో ప్రాబ్లం, నేను ఎవ్రీ స్టెప్ లో నేను ఉంటా, ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇది బేసిక్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ గా తీసుకోండి. ఓకేనా? మీకు అందరికి మంచి కాలేజెస్ వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ, ఐఎమ్ ఎండింగ్ ద సెషన్.